శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువారము అంటే బాబా దత్తాత్రేయుడు గురుపీఠములు గురువారం అనగానే ప్రతి ఒక్కరికి మనకు గుర్తొచ్చేటువంటి దైవం ఏదయ్యా అంటే సాయిబాబా. సాయిబాబా ఆలయంలో ఏ విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి, గురువారం నాడు విశేషంగా మనం చేసుకుంటే ఆ గురుని యొక్క ఆ బాబా యొక్క అనుగ్రహం వలన మనకు లాభం కలిగే అవకాశం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. గురువారం నాడు విశేషంగా సాయిబాబాకు ఇష్టమైనటువంటివి ఏమిటయ్యా? చపాతి, బ్రెడ్ ముక్కలు. అదేవిధంగా బాబాకు పంచిపెట్టడం అంటే వచ్చిన దాన్ని 10 మందికి పంచిపెట్టడం ఇష్టం. ఆయన తీసుకొని సేవకులకు అక్కడైతే ఎవరైతే ఉంటారో వారికి, అక్కడ ఎవరైతే భక్తులు వస్తుంటారో వారికి ఇవ్వడం అనేది బాబాకు చాలా ఇష్టం అన్నమాట. మనము చేసినటువంటి ప్రసాదం అది ఏదైనా సరే, ముఖ్యంగా గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు, ఇలా చపాతీ లేదంటే చక్కెర నైవేద్యంగా, అదేవిధంగా బ్రెడ్ ముక్కలు ఏవైనా సరే, బన్ను ముక్కలైనా సరే, బ్రెడ్ ముక్కలు ఏవైనా సరే, వీటిని తీసుకొని వచ్చి బాబా దగ్గర అర్చన కార్యక్రమం చేసుకున్న తర్వాత చపాతీ కానీ బన్ను ముక్కలే కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు, అక్కడ కూర్చున్నటువంటి ఆలయంలో ఎవరైతే భక్తులు ఉంటారో వారికి గనక మన చేతుల మీదకించి ఆ చపాతీ కావచ్చు, ఆ బ్రెడ్ ముక్కలే కావచ్చు, బన్నులే కావచ్చు, ఎవరికైనా సరే అక్కడ ఉన్నటువంటి భక్తులకు మనం పంచినట్టయితే ఆ బాబా యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది. మన మనసులో ఏదైతే కోరిక నెరవేరాలి అని అనుకుంటున్నామో ఆ ఖచ్చితంగా మనం ఈ విధంగా ప్రసాదం పంచడం వలన ఆ బాబా యొక్క అనుగ్రహం మన మీద ఖచ్చితంగా వెళ్ళవెళ్ళ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువారం నాడు గనక బాబా ఆలయానికి వెళితే ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించినట్టయితే ఆ సాయిబాబా యొక్క అనుగ్రహం వలన మనకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా దత్తాత్రేయుడు, ఆ దత్తపీఠానికి కూడా మనం నమస్కారం చేసుకొని అక్కడ ఉన్నటువంటి భక్తులకు మనం తీసుకువెళ్ళిన ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచినట్టయితే ఆ దత్త యొక్క అనుగ్రహం వలన, ఆ గురుదత్త యొక్క అనుగ్రహం వలన కూడా మనకు మంచి కలిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.